నమస్తే వెల్కమ్ టు యాష్ఠాగ్యూ నేను మీ రాజేష్ తాజాగా సిఎల్పీలో కలిసినటువంటి రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి మధ్య ఒక తోడుకోడళ్ల బంధాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు నిత్యం పచ్చిగట్టేస్తే బగ్గుమంటు జగ్గారెడ్డి నిత్యం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు అలాగే ఆయన నాయకత్వాన్ని కూడా విమర్శిస్తుంటారు అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏ నాయకుడు ఎవరిని తిట్టుకుంటారో లేకుంటే ఎప్పుడు ఎవరిని కలుస్తారని మాత్రం ప్రజల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మరోవైపు తోడుకోడలుగా అభివర్ణించుకున్నటువంటి రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి అసలు తోడుకోడల్లో ఎవరు పెద్ద ఎవరు చిన్న ఎవరు అని డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్టు సీఎస్ రావు గారు నమస్తే రావు గారు సార్ ఇప్పుడు జగ్గారెడ్డి అలాగే రేవంత్ రెడ్డి నిత్యం పచ్చికెడ్డి వేస్తే బగ్గుమంటుంది ఇద్దరి మధ్య జగ్గారెడ్డి అయితే ప్రతి నిత్యం ఫైర్ అవుతూనే ఉంటాడు రేవంత్ రెడ్డి మీద మరోవైపు ఆయన తాజాగా ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు ఇదే నా చివరి ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గురించి ఇంకెవరు ఏమి అడగకండి అని చెప్పిన రెండు రోజులకే వాళ్ళిద్దరు సీఎల్పీలో తారస్పడటం ఒక మీటింగ్లో కలవటం మరోవైపు వాళ్ళు ఒకరినొకరు హక్ చేసుకోవటం తోడుకోడల బంధాన్ని వాళ్ళిద్దరు అభివృద్ధించి ఎట్లా చూడాలి ఒకటి ఏంటంటే భారతదేశం భిన్నత్వం ఏకత్వం అలానే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు అంచనా వేయడం కష్టం భిన్నం శైలిలో ఉంటారు భిన్నాభిప్రాయాలతో ఉంటారు భేదాభిప్రాయాలతో ఉంటారు వివాదాలతో ఉంటారు ఇవన్నీ సర్వసాధారణంగా కాంగ్రెస్ పార్టీలో మనకు కనిపిస్తూ ఉంటాయి అయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటే కొత్త వాళ్ళు అనుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి అనుకో తెలిసినటువంటి వాళ్ళు అనుకోవడం అనేది పొరపాటు అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తోడుకోడల పంచాయతీ మా మధ్య అని చెప్పి జగ్గారెడ్డి తాజాగా ఉదాహరణ చెప్పాడు అంటే తోడుకోడల పంచాయతీ అంటే ఏంటంటే ఉదయం ఆ మిట్టందనో ఈ మిట్టందనో లేదంటే ఆయన ఇట్టన్నాడు ఈయన ఇట్టన్నాడని మాట్లాడుకుంటుంటారు మళ్ళీ సాయంత్రానికి అందరూ పక్క ఎవరైనా మూడో వ్యక్తి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి అమ్మాయిని పోరాడుతారు అది తోడికోడల పంచాయతీ తోడికోడల పంచాయతీ అంటే వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటారు వీళ్ళిద్దరూ పోట్లాడుకోవచ్చు కానీ వచ్చేస్తే వీళ్ళిద్దరు ఒకటి అవుతారు ఇది ఒక కాన్సెప్ట్ వాళ్ళ మధ్య గిల్లికజ్జాలు ఉంటాయి గిల్లికజ్జాలు ఉన్నప్పటికీ కూడా గిల్లికజ్జాలు పాటి గిల్లిపజాలే మళ్ళీ మాట్లాడుకుంటూ మాట్లాడే కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు ఉమ్మడి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి వ్యవహారం ఇదంతా సో కాబట్టి అది తోడుకోడల పంచాయతీ అని అందరికీ అర్థమయ్యేలాగా జగ్గారెడ్డి చెప్పాడు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో సీరియస్ గేమ్ నడుస్తుందా అని అంటే ఎప్పుడు కూడా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపించుకుంటున్నారు తప్పితే ఏ రోజైనా సరే ఇది సంబంధించినటువంటి సీరియస్ ఎపిసోడ్ ఎప్పుడు నడిచిందా నడవల పని సీరియస్గా ఏసీసీ తీసుకుందా తీసుకోవాలా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకముందు నుంచి రేవంత్ రెడ్డి మీద సీనియర్స్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు సో సీనియర్స్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అసలు పిసిసి అధ్యక్షుడు కాలేడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అనుకున్నారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే రైతు పాదయాత్ర చేశాడు రైతు పాదయాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ మద్దతు ఇచ్చి సంఘీభావం ప్రకటించారు ఆ సభకు కూడా అందరూ వెళ్ళారు ఆల్మోస్ట్ ఒక ఒకళ్ళిద్దరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళు తప్ప ఆల్మోస్ట్ అందరూ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వెళ్ళారు ఎందుకంటే అప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు రైతు పాదయాత్ర చేశారు మరి ఆ రోజు ఎవరు అనుమతించారు ఎవరు ఆయన్ని పాదయాత్ర చేయమన్నారు బట్ ఆయన చేశాడు ఆయన చేసిన తర్వాత వెళ్ళారు సేమ్ సిచ్యువేషను రెడ్డి బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు చేసినటువంటి పాదయాత్రలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ సిట్యువేషన్ ఉందో అదే సిట్యువేషన్ ఇంచుమించుగా ఉంది ఆ రోజున రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయడానికి పీజీఆర్ ఒప్పుకోలేదు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కూడా ఎవరు ఒప్పుకోలేదు రాజశేఖర రెడ్డి చేస్తే మేము కూడా పాదయాత్ర చేస్తామని చెప్పారు కానీ లాస్ట్కి ఏ ఏఐసి ఏం చేసిందంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడానికి అధికారికంగా కాకుండా అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్రకి ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత మొదటి వారం రోజుల పాటు వీళ్ళంతా సీనియర్స్ అంతా కూడా దూరంగా ఉండటం విమర్శలు చేయటం అలాగే మీడియాలో కూడా ఆయన మీద విమర్శలు రావటం ఈయన పాదయాత్ర చేస్తున్నాడు ఈయన పాదయాత్ర సక్సెస్ కాదు ఇలాంటివన్నీ వచ్చినాయి ఆ తర్వాత రాను 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 ప్రజల్లో నుంచి స్పందన వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డికి వస్తున్నటువంటి స్పందన చూసిన తర్వాత డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది అనేటువంటి సంకేతాలు వెళ్ళిన తర్వాత సీనియర్స్ అందరూ పోలరైజ్ అయ్యారు రాజశేఖర తోటి సో అలాంటి సిచ్యువేషన్ ఇవాళ ఇవాళ జగ్గారెడ్డి నేను సపోర్ట్ చేస్తాను నీ పాదయాత్ర అని చెప్తున్నటువంటి పరిస్థితి అదే చెప్పేది ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉందో రాజశేఖర రెడ్డి పాదయాత్ర మొదలు ముందు ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది ఆ రోజున రాజశేఖర రెడ్డి పాదయాత్రను మొదలుపెట్టిన తర్వాత మొత్తం పోలరైజ్ అయ్యారు చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు లాస్ట్కి పీజేఆర్ కూడా అంగీకరించాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది పీజేఆర్ కూడా తెలంగాణలో పాదయాత్రకు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ఆయన కూడా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంతకు ముందు దాకా రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే నేను కూడా పాదయాత్ర చేస్తా అని చెప్పి పీజేఆర్ బహిరంగంగా ఇవాళ ఏ విధంగా అయితే జగ్గారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారో అంతకన్నా ఎక్కువగా మాట్లాడాడు పీజేఆర్ కానీ ఆ రోజు కూడా ఏఐసి వీళ్ళు మాట్లాడుకోవడం తప్పితే ఏ రోజు కూడా ఏఏసీసీ ఒకరికి సపోర్ట్ చేయటం వాళ్ళది లేదు ఇన్డైరెక్ట్గా సంకేతాలు ఇచ్చింది రే రాజశేఖర రెడ్డికి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆ తర్వాత పోలరైజేషన్ అయింది అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మనం చూసాం అండ్ అలాగే ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్లో కూడా సేమ్ సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీని దగ్గర నుంచి చూశాను కాబట్టి ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీని దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక పరోక్షంగా సంకేతాలు ఇచ్చి ఏసీసీ కనుక పాదయాత్ర రికి సిగ్నల్ ఇస్తే డెఫినెట్గా వీళ్ళందరూ మళ్ళీ పోలరైజ్ చేసే అయ్యేటువంటి అవకాశం ఉంది బహుశా నేను అనుకుంటే ఇండైరెక్ట్గా ఏఏసీసీ సంకేతాలు ఇచ్చిన విషయం తెలుసుకొని జగ్గారెడ్డి ఆయన పాదయాత్ర చేసి మేమంతా రెడీగా ఉంటాం అని చెప్పి సంకేతాలు బహుశా ఇచ్చుంటారని నేను అనుకుంటున్నాను ఒక కేవలం జగ్గారెడ్డే కాదు మద్యాష్ కానీ లేదంటే దామోదర రాజనరసింహ కానీ విహెచ్ కానీ లేదా జీవన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా రేవంత్ తోటి నడుస్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇస్తారు తప్పితే అఫీషియల్గా సిగ్నల్ ఇచ్చి నువ్వు పాదయాత్ర నేను రేవంత్ రెడ్డి చెప్పిస్తాము మీరందరూ ఆయన ఫాలో కాని అని చెప్పి ఏఐసిసి ఇది డైరెక్ట్గా చెప్పదు ఇనిషియేటివ్ తీసుకొని రేవంత్ రెడ్డి ముందు కదిలితే అప్పుడు పోలరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది రెండు వేల నాలుగు ఉదాహరణ కనిపిస్తుంది అలాగే ఇప్పుడు జగ్గారెడ్డి తోడుకోటల పంచాయతీ అని చెప్పాడు అంటే తోడుకోటల పంచాయతీ అంటే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు అనేది లేదా భేదాభిప్రాయాలు అనేది సీరియస్ కాదు నాన్ సీరియస్ మేము ఒకటేను అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేశారు సో దాంట్లో ఇంకా మన మీడియా ఏంటంటే సహజంగా తోడుకోవాలంటే ఎవరు పెద్ద ఎవరు చిన్న ఎవరు ఎవరిని ఫాలో కావాలి ఇవన్నీ మళ్ళీ సన్న జనరల్గా తీస్తారు మొదటి మొదట పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు పెద్ద కోడలు కొద్దిగా పవర్ఫుల్గా ఉంటుంది రెండో కోడలు చిన్నగా కొంత ఆ ఇంటి వాతావరణం అయితే అలవాటు పడాలి కాబట్టి కొంత టైం పడుతుంది టైం పెట్టిన తర్వాత పెద్ద చిన్న కోడలు హుషారు కలిగినటువంటి కోడలు అయితే పెద్ద కోడలను కూడా డామినేట్ చేసేసి కూడా చిన్న కోడలు అమ్మాయి గుండె అన్నాడు సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పేశాడు మహోటం లేకుండా నేను ఐపీఎస్ని అని హోమ్ గార్డ్లు అని చెప్పేశాడు సో ఇప్పుడు థర్డ్ క్వార్టర్లో పంచాయతీ అయినా కానీ ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కామెంట్స్ అయితే ఎనికి తీసుకోవాలా కామెంట్స్ ఎలా తీసుకుంటాడు ఆన్ రికార్డు ఆన్ రికార్డు అందరూ సీనియర్స్ అందరూ ఉన్న డయాస్ మీద కదా మాట్లాడింది అది సో అలాంటప్పుడు ఈవెన్ రెడ్డి సామాజిక వర్గానికి నాయకత్వం ఇవ్వాలనేది కూడా ఆయనకి ఆయన ఎప్పుడు ఇంత రాధానం జరుగుతున్నా కానీ దానికి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు ఆయన కాకపోతే అది ఏంటంటే వన సమారాధనలో రెడ్డి సామాజిక వర్గం పెట్టిన సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు అనేది మామూలుగా ఆయన చెప్పారు తప్పితే ఆయన బయటకు వచ్చి నేను ఇది చెప్పాను ఇది పొరపాటు అయిపోయింది నా భావన అని చెప్పలేదు సో ఆయన ఎప్పుడు కూడా అదే కోరుకుంటున్నాడు ఆ తీసుకుని వెళ్తున్నాడు ఇప్పుడు కూడా తోడు కోడలు అంటే ఇప్పుడు ముందుగా వచ్చినటువంటి కోడలు కాంగ్రెస్ పార్టీలకు ఎవరైనా అంటే జగ్గారెడ్డి ఆ తర్వాత వచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి సో జగ్గారెడ్డి కూడా అనేక రకాల పార్టీలు మారాడు ఏంటంటే రేవంత్ రెడ్డి అయి దిగిపోయిన తర్వాత నెక్స్ట్ పిసిసి నేనే అని కూడా చెప్పుకున్నాడు జగ్గారెడ్డి జగ్గారెడ్డితో పాటు నెక్స్ట్ పీజీసీ నేనేను నేనే అధికారంలో తీసుకొస్తాను సీఎం కూడా నేను అవుతానని చెప్పి చెప్పినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు కదా వీళ్ళతో పాటు అనేక మంది వాళ్ళ ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకుంటారు సీనియర్ల కంటకింపు అంతా కూడా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పీజీసీ మాత్రమే కంటగింపు సో కంటగింపు అనేది కాంగ్రెస్ పార్టీ ఇదేం కొత్త కాదు రాజేష్ ఇది అసలు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కేవలం రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పడానికి నేనైతే సిద్ధంగా లేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం అనుకో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అలవాటు అనుకో ఆనవాయితీ అనుకో ఏదన్నా అనుకో సో కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాంగ్రెస్ పార్టీ ఇలానే ఉంటుంది నువ్వు రేవంత్ రెడ్డిని తీసేసి ఇంకొక పీసీసీ అధ్యక్షుని పెట్టు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అది ఏసీసీకి తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లు తెలుసు సో మనకు కూడా విశ్లేషణ చేసే మనకు కూడా తెలుసు కాబట్టి ఇదంతా కొంత పొలిటికల్ డ్రామా నడుస్తుంటది అంతే పొలిటికల్ డ్రామా నడుస్తుంది ప్రజల చర్చ కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తుంటది ఎవరు ఎవరిపైనైనా మాట్లాడచ్చు కార్యకర్త కూడా పిసిసి అధ్యక్షుడి మీద మాట్లాడచ్చు లేదా పిసిసి అధ్యక్షుడి మీద కూడా లెటర్ రాయచ్చు ఆ పిసిసి అధ్యక్షుడు రెండు వేల కోట్లు తీసేసుకున్నాడు అని చెప్పాను రెండు వేల కోట్లు వాళ్ళకి మునుగోడు మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయేటట్టు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి ముప్పై కోట్లు తీసేసుకున్నాడు దాంట్లో ఐదు కోట్లు ఇచ్చాడు ఇరవై ఐదు కోట్లు సొంత జబులు వేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత మాట్ కదా అంతర్గత మాట్లాడుకుంటున్నారు తర్వాత మీడియాలో కూడా ఇండైరెక్ట్ గా చెబుతున్నారు సో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో అది నడుస్తుంటుంది ఆయన అయినంత మాత్రం చేత కేవలం రేవంత్ రెడ్డి పీసీస్ అయిన తర్వాత మాత్రం ఒకటిన్నర సంవత్సరంలోనూ ఈ సంవత్సరంలోనూ ఎంత కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కల్చర్ వచ్చింది అని చెప్పి నేనైతే చెప్పను ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ కల్చరే అది గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి సో కాబట్టి ఇక్కడ తోడుకోడలు పంచాయతీ అనేది హండ్రెడ్ పర్సెంట్ జగ్గారెడ్డి చెప్పేది నిజమే తోడుకోడల పంచాయతీ ఉండేది వీళ్ళ మధ్య కాంగ్రెస్ పార్టీ లీడర్ల మధ్య తోడుకోడల పంచాయితీ ఉంటుంది అంటే కాంగ వాళ్ళే 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 పోట్లాడుకుంటారు వాళ్ళ వాళ్ళే మంచి అవుతారు మళ్ళీ వాళ్ళు వాళ్ళే కలిసి ఉంటారు ఇవన్నీ జరిగేవే కాబట్టి ఇదంతా టీకప్లో తుఫాన్లాగా కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం మళ్ళీ ఏకమైపోయి ప్రజల్లోకి అనుకుంటున్నా అదేదో ఈ మధ్యకాలంలో కొంత సంస్కరణలు చేస్తున్నారు కదా ఆ సంస్కరణలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ సంస్కరణ ముగిసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేదానికి ఏసీసీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ అయిన తర్వాత అప్పుడు ప్రజల్లోకి వీళ్ళందరూ ఐక్యమై వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంక్లూడింగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవేళ రాకపోతే ఆయన పార్టీని కూడా వేడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఎంపీ కాబట్టి ఏసీసీ గమనిస్తూ ఉంది చూస్తూ ఉంది కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే జర్నలిస్టులో కానీ కలిసి రాకపోతే అప్పుడు పార్టీ టార్గెట్ చేయదు సహజంగా టార్లెట్ చేయదు ఇవన్నీ చిన్న చిన్న ఉప ఎన్నికలు వీటన్నింటినీ మనం సీరియస్గా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సీరియస్గా కనిపిస్తుంది కానీ ఏసీసీకి అక్కడి నుంచి చూస్తే కనుక దేశం మొత్తం కాబట్టి వాళ్ళ కంటికి కనిపించేది ఇక్కడ ఏంటంటే మన కంటికి కనిపించేది రాష్ట్రం కనిపిస్తుంది కాబట్టి సీరియస్గా చూస్తారు మునుగోడు లేకపోతే ఇంకో హుజురాబాదు కానీ ఏఐసీసీకి అలా ఉండదు ఢిల్లీ నుంచి చూసినప్పుడు హుజురాబాదు లేకపోతే మునుగోడు అనేది చిన్న ఇష్యూస్ వాళ్ళకి కాబట్టి జనరల్ ఎలక్షన్లో కనుక తేడా వస్తే మాత్రం ఎవరిని క్షమించేటువంటి అవకాశం లేదు సో రేవంత్ రెడ్డి ఇనిషియేటివ్గా వెళ్ళి ఇనిషియేషన్ తీసుకొని రేవంత్ రెడ్డి గను ఇంటైరెట్ సంకేతాలు ఏఐసిసి నుంచి వస్తే కనుక వస్తాయని చెప్పి అనుకో ఆల్మోస్ట్ వినిపిస్తుంది ఢిల్లీ వర్కర్ల నుంచి కూడా ఇండైరెక్ట్ సంకేతాలు రాగానే ఆయన కనుక ప్రజాక్షేత్రంలోకి ఒకసారి అడుగు పెడితే కనుక మీ మొత్తం వ్యవహారాలన్నీ సెటిల్ అయ్యే అవకాశం ఉంది సో మొత్తంగా రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి కలిసి ఒకటి అయిపోయారా లేదంటే ఇద్దరి మధ్య ఉన్నది కేవలం తోడుకోడల పంచాయతీనా మీ రాజకీయ ప్రజల కింద కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్